అలాంటి చంద్రబాబు నాయుడు గారు మానవత్వ విలువలను పక్కన పెట్టి చివరికి జగన్మోహన్ రెడ్డిని రాక్షసంగా మానసికంగా హింసించాలనేటువంటి దుర్ద్దేశంతో ఇలాంటి ఎత్తుగడలన్నీ వేసి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న కక్ష తీరల, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి మద్యం తాగుతున్నారనేటువంటి మాట కూడా నీతి తక్కువ మాట, బుద్ధి తక్కువ మాట మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మనస్సు అంతా ఇంతే, ఎప్పుడు అధికార దాహంతో రాక్షసంగా వ్యవహరించేటటువంటి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మనందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారిని అధికారంలోకి దించడం కోసం ఎంత దౌర్భాగ్యానికి పాల్పడ్డాడో మనం కళ్ళారా చూసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అధికార దాహంతో అధికారం కోసం ఎంతటి కుళ్ళు కుతంత్రాలు, నీచమైన కుతంత్రాలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒక్క విషయాన్ని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, కుట్రలు కుతంత్రాలతో పుచ్చిపోయినటువంటి వ్యక్తి 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు నీ కుళ్ళు కుతంత్రాలతో వాసిపోయినటువంటి నీ శిరస్సు ప్రజల చేతులు రాజకీయంగా 1,000 కాక తప్పదనే వాస్తవాన్ని తర్వాత అయినా నువ్వు గమనిస్తావని మనవి చేస్తున్నా. ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు ఇద్దరు కలిసి ఉంటేనంట ఇద్దరు రహస్యంగా సమాజం చేసుకుని కేసు నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారట. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఇంకా మీకు కక్ష తీరలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నా కూడా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ద్విగుణీకృతమైన ఉత్సాహంతో నడుపుతున్నాడని, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్తమానంగా పెరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు 2,800 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు నడిచినా కూడా చంద్రబాబు నాయుడు గారికి మీటర్ పెరగలేదు, కాళ్ళనొప్పులే మిగిలాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసలు ఇక్కడ ఉండకోకుండా వేరే చోటకు పంపిస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన, నీచమైన ఆలోచన చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని భావిస్తా ఉన్నా. వీళ్ళకి సాధ్యం కావడం లేదు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న జైలుకు పంపించమని కూడా వీరు కోరుకునేటట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇంకొక ఆయన ఉన్నాడు చెంబు గ్యాంగ్లో ఉన్నటువంటి పెద్ద మనిషి, భారతి గారి మీద మాట్లాడతాడు. భారతి గారు పోలీసులు కొట్టారట, కానీ పోలీసులు మాత్రం ఇంతవరకు ఏం మాట్లాడలా. ఆ తట్టినటువంటి పోలీసు కూడా వెనక్కి తిరిగి చూడలా, కానీ భారతి గారు దాడి చేశారట. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఒక మహిళ తన తండ్రిని పోలీసులు గట్టిగా నెడుతుంటే ఆ పోలీసుని భుజం తట్టి అన్నా ఆయన మా నాన్న అలా తొయ్యకు అని చెప్తే ఒక దాడి జరిగింది, ఆమెను కొట్టడానికి ప్రయత్నం చేశారని చంద్రబాబు చెంబు గ్యాంగ్లోని వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత నీచమైనటువంటి రాజకీయాలకు మీరు పాల్పడుతున్నారు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొని ఆయన పిరికి బందల్లారా. ఇలా మీరు సిబిఐని పోలీసుని ఇలాంటి చచ్చుపుచ్చు ఆరోపణలు చేయడం ద్వారా ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని మీరు ప్రయత్నం చేస్తే మీరు ప్రయత్నం పొందలేరనే వాస్తవాన్ని కూడా మీరు గమనించండి. ఇవాళ దర్యాప్తు జరపాలంటున్నారు, నిజంగా దర్యాప్తు జరగవలసింది ఎవరి మీద? అసలు ఈ కేసు ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధమైన రాజకీయ కక్షతో ప్రారంభించాడో దర్యాప్తు జరగాల. సిబిఐ వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో దర్యాప్తు జరగాల. సిబిఐ ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది, ఈ కుట్రలో సిబిఐతో పాటు పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు కాదా లేక కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ అనే దాని మీద దర్యాప్తు జరగాల. మీరు చూశారు మొన్న సిబిఐ దొంగతనం చేస్తుంటే ఎవరి మీదైతే నేరారోపణ చేయాలో వారి మీద నేరారోపణ చేయకపోగా నేర పత్రాలని లేదా నివేదికల్ని ఆ నేరస్తుల దగ్గరకు వెళ్లి మార్చడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు వారిని దొంగతనం చేస్తుంటే పట్టుకొని మరీ దొంగలంటే బాగోదని పంజరంలో చిలక లాంటి వారు మీరని శుతిమెత్తనగా చెప్పింది. దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు, ఇవాళ దొరుకుతాడా, రేపు దొరుకుతాడా? 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు కూలిపోయిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయో చూద్దాం. ఎప్పటికైనా వాస్తవాలు బయటకు రాక తప్పదు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులం, న్యాయ వ్యవస్థ ద్వారా వాస్తవాలన్నీ బయటకు వస్తాయి.